అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాయపుర అగ్రహారంలో పరదేశమ్మ తల్లి ఆలయానికి సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే కంచుగుర్రాలను ఆ గ్రామ సర్పంచ్ పిల్లల అప్పలనాయుడు వితరణగిచ్చారు. ఆ కంచుగుర్రాలను కేకోటపాడు మండలం నుంచి తయారు చేయించి గ్రామంలోకి మేళతాళాలు తోరగింపుగా గ్రామం మధ్యలో ఉన్న శ్రీరామలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ మీడియాతో మాట్లాడారు. మట్టిగుర్రాలు ఉండేవి, అది చాలా శిథిలావస్థలకు రావడం వల్ల ఎలక్షన్ ముందు నేను మా చిట్టుబల్జీ సంఘానికి వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం తీర్చడం కోసం ఈరోజు పంచుగుర్రాలని అందరు సహాయంతో, గ్రామస్తులు మేమందరూ సహాయంతో ఈ పంచుగుర్రాలని డొనేషన్గా మా చిట్టుబల్జీలు జరిగిన సంఘానికి మేము డొనేట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్ వ్యాల్యూ సుమారుగా 450,000 రూపాయలు కాస్ట్తో మా అందరి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో, అదేవిధంగా మా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించి నా వెంట ఉంటూ నాతోనే నాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా విజయం చేశారు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. అదేవిధంగా మా గ్రామ ఉండవేలిపోయినటువంటి పరదేశ మాంబ మా ఊరికి ఎంతో కష్ట సుఖాలని కూడా చాలా ఆనందంగా, మా ప్రజలందరినీ కూడా చాలా ఆనందంగా ఆనందింపజేస్తూ ఉన్న సందర్భంగా మేమందరమే కూడా ఇంత ఘనంగా ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మా పరదేశ మాంబ పండగ మహోత్సవం 5వ సంవత్సరంలో 5వ నెలలో జరుపుకుంటాం. ఆ పండగలో తొలేల సంబరం రోజు అనుపు రోజు కూడా ఈ గుర్రాలని ఈ తిరువీధుల్లో ఊరేగింపడం మాకు ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా గత గుర్రాలని కొద్దిగా శిథిలావస్థలో ఉండడం వల్ల ఈ కంచు గుర్రాలని మేము అమ్మవారి అదృష్టం మేరకు ఈ గుర్రాలని మేమందరం కూడా తీసి తెచ్చుకొని ఈ ఊరేగింపు కార్యక్రమంలో అందరం కూడా ఈ పాలు పంచుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మనకు సహకరించి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని డిజిటల్ చేశాం. ఊరుకోలి మేరల నుంచి నుండి మా గ్రామ ప్రజలందరూ, లేడీస్, బాయ్స్ అందరూ కలిపి
పాలనదారుతో నీళ్లదారుతో అంగరంగ వైభవంగా కొలిమేరును దాటించి చాలా ఆనంద ఉత్సవాలతో ఈ అమ్మవారి విగ్రహాలని పంచుగుర్రాలని చాలా ఆనందంగా ఊరేగించి ఈ గుడి వద్దకు తీసుకొచ్చి ఇదే విధంగా అమ్మవారి గుడి దగ్గరికి కూడా తీసుకెళ్లి మేమందరం కూడా ఇదే కార్యక్రమంలో అన్నసంతర్పణ కూడా అరేంజ్ చేసుకున్నాం. ఆ అన్నసంతర్పణ కార్యక్రమానికి కూడా అందరూ దగ్గర వచ్చి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుకుంటూ సెలవు.